అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు ఇప్పుడిప్పుడే జరుగుతాయా? జరిగితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందా? ఇది దాదాపుగా జనానికి అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ సర్కారు, వైసీపీ పార్టీ స్థానిక ఎన్నికలు అతి త్వరలోనే జరుగుతాయి అనేటువంటి ఒక భ్రమను కల్పిస్తోంది. అంటే మనం చూసినట్టయితే కరోనా వైరస్ ప్రబలం నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టుగా అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే 3 నెలలు వాయిదా వేశాడు, మార్చి, ఏప్రిల్, మే, జూన్లో మళ్ళీ జరపచ్చు అనేటువంటి మా ఒక మాట ప్రారంభమైంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్లో జరిగే అవకాశం లేదు, మేలో కూడా జరిగే అవకాశం లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం ఈ సామూహికంగా అందరూ చేరుతున్నటువంటి విషయాలని, క్యూ లైన్లని నిషేధిస్తుంది కాబట్టి జరిగే అవకాశం లేదు. జూన్లో కూడా జరుగుతుందా లేదా చెప్పలేము, అప్పటి కరోనా వైరస్ ఈ వ్యాప్తి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి స్థానిక ఎన్నికలు అనేది ఇప్పట్లో జరిగే అవకాశం లేదని, దాదాపుగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఒరిస్సా లాంటి రాష్ట్రాలు, దాదాపుగా మరో 4 రాష్ట్రాలు ఒక నిర్ణయానికి వచ్చేసాయి. ఎన్నికలు ఇప్పట్లో జరగదు, ఆ తర్వాత చూసుకుందామని దాదాపుగా వాటి విషయంలో మాట్లాడడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇస్తున్నటువంటి సూచనలు, నాయకుల ప్రసంగాలు ఏం చేస్తున్నాయంటే, అయిపోద్ది ఈ కరోనా తగ్గగానే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమవుతాయని మాటను వినిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్తే కొందరు ప్రతిపక్ష నాయకులైతేనేమి, కొందరు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట, ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల మూడ్లోనే ఇంకా ఆ స్థానిక నాయకులు ఉన్నారట, ఆ మూడ్లోనే ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కరోనా వైరస్ బాధితులకి ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఆర్థిక సహాయం అయితేనేమి, బియ్యం అయితేనేమి వాళ్ళు దగ్గరుండి ఇప్పిస్తున్నారు, మేము పర్యవేక్షిస్తున్నామని. నిజంగా ఒక లోకల్ లీడర్సు ఉండాల్సిందే, ఒరిజినల్గా సర్పంచ్లో లేదు మండల అధ్యక్షుల్లో లేకపోతే ఎంపీటీసీలో, జడ్పీటీసీలో ఉన్నట్టయితే ఎవరు వాళ్ళకి అందుతోందా లేదా అని ఒక రకంగా పర్యవేక్షించే అధికారం ఉండేది, చేయాలి కూడా, వాళ్ళ బాధ్యత. అయితే ఇప్పుడు లేరు, ప్రభుత్వం అందిస్తుంది, కార్డు ద్వారా అందిస్తుంది, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వాలంటీర్లు అందజేయడం జరుగుతుంది. అయితే మనకు వస్తున్న సమాచారం బట్టి, కొంతమంది ప్రతిపక్ష నేతలు చెప్తున్నదే అందాం, ప్రతిపక్ష నేతలు విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి, ఈ వైసీపీ నాయకులు గ్రామ గ్రామానికి వెళ్ళి జగన్ సర్కార్ అందిస్తున్నటువంటి ఈ సహాయాన్ని దగ్గరుండి అందించడం ద్వారా తమ రాజకీయ లబ్ధి, స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటిది ఒక విమర్శ. అంటే ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎన్నికలు అతి త్వరలోనే జరుగుతాయి అనేటువంటి ఒక మూడ్లోనే ఉన్నారు. అంతేకాదు, ఇప్పటికే స్థానిక ఎన్నికల కోసం కొంత ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా తామేదో సహాయం చేయాలని ఈ కరోనా బాధితులకు, ఈ పేదలకి, వీళ్ళందరికీ అన్న పానీయాలు, ఆహార పదార్థాలు, బియ్యము, ఉప్పు, పప్పు, కందిపప్పు, కూరగాయలు అందించే వాటిల్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఒక రకంగా ఆనందకరమైన విషయమే. రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, వాటిని పేదలకు పంచిపెడుతున్నారు, బాగానే ఉంది. దీన్ని రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారన్నది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ. అంటే ఇంకా స్థానిక నాయకులు అదే మూడ్లో ఉన్నారు. వాళ్ళు అదే మూడ్లో ఉన్నారు అని చెప్పడం కంటే ప్రభుత్వం కూడా ఉన్న ఫలంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి రమేష్ కుమార్ గారిని తొలగించేలా ఒక నిబంధనలు రూపొందించి, ఎక్కడో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొని వచ్చి, ఓకే ఆయన అయితే ఒక న్యాయపరంగా చేస్తాడని ప్రభుత్వం భావించుండొచ్చు, అది వాళ్ళకి సంబంధించిన విషయం, ఆయన్ని ఎలక్షన్ కమిషనర్గా నియమించి ఆయన్ని బాధ్యతలు కూడా స్వీకరించేశారు ఈ టైంలో, ఈ సంక్షోభ టైంలో ఆయనకి స్టాఫ్ని ఇచ్చేసి, ఆయన చుట్టూ ఇతరత్ర మన సెక్రటరీలు వాళ్ళందరినీ కూడా వెళ్ళి ఆయనతో చర్చలు జరపమని, లేకపోతే ఆయనతో మాట్లాడమని, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వమని ఆదేశాలు ఇస్తుంది. అంటే ఉన్న ఎలక్షన్ కమిషన్ తొలగించి కొత్త ఆయన్ని ఇచ్చేసి ఆయన బాధ్యతలు స్వీకరించి ఇవన్నీ చేస్తుందంటే, ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి సిగ్నల్సే అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అదే సిగ్నల్స్ టోటల్గా కింద వరకు వెళ్ళాయి.
అంటే ఈ కరోనా బాధితులకు చేస్తున్నటువంటి సహాయం, జగన్ అన్న సర్కార్ ఇస్తున్నటువంటి ఈ సహాయాన్ని అందజేయడం ద్వారా అక్కడ లోకల్గా బలపడ్డం, ప్లస్ జనంలో కొద్దిగా తిరగగలడం, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నియామకం, ఈ అధికార వ్యవస్థ ఇవన్నీ చేయడం ద్వారా అతి త్వరలోనే దాదాపుగా జూన్ ఆరు జూలైలో ఎన్నికలు జరగబోతాయనేటువంటి మూడ్ని రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేస్తోంది. ఇది ఒక రకంగా చెప్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్థానిక ఎన్నికల మూడ్లోనే స్థానిక నాయకులు ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళకి కరోనా గిరోనా, ఈ ఇప్పుడున్నటువంటి సంక్షోభం, ఈ సమస్య, ఆర్థిక సమస్యలు ఇవేం కనిపించట్లేదు. మనం ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి, రేపు ఎన్నికలు వస్తాయి గెలవబోతున్నాం అంటారు. ఈ విషయంలో అధికార పార్టీ కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా లేదా అనేటువంటి అనుమానాలు ఎవరికి రావడం లేదు, రాకుండా చేస్తోంది. ఒక రకంగా చూస్తే కరోనా కంటే ఈ స్థానిక సమరం అనేదే దాదాపుగా యాక్టివ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అనిపిస్తుంది. సో రాజకీయ పార్టీలు ఆలోచించాలి, అధికార ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి. అవసరమైతే ముందు కరోనాను జయిద్దాం, ఆ తర్వాత మనం చక్కగా స్థానిక స్వపరిపాలనని నిర్మించుకుందాం అన్నటువంటి ఒక మంచి హుందా కలిగినటువంటి ప్రకటనతో ముందుకెళ్తే బాగుంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. ఇలాంటి విశ్లేషణని, ఇలాంటి జనాభిప్రాయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఏపీ న్యూస్ లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.